రేపటి నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ వాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వాక్సిన్ పై ఉన్న అపోహలు తొలగించే బాధ్యత స్వయంగా తానే తీసుకొని అందరికీ భరోసా ఇచ్చేందుకు తనే మొదటిగా వాక్సిన్ వేయించుకుంటా అంటున్న ఈటెల రాజేందర్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. అని ఎదురు చూసినటువంటి కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది, ఇక పంపిణీ కూడా కొన్ని గంటలే మిగిలిందని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో వైద్య శాఖ ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది, దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మంత్రి ఈటల ఉన్నారు. సార్ అడిగి తెలుసుకుందాం. సార్, మీరు మొదటి కేసు నుంచి చూశారు మొత్తం కూడా, అంటే దీన్ని ఎట్లా బయటపడతాం ఏంటి అని అనుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఈ రోజు వ్యాక్సిన్ వచ్చేసింది, ఎలా అనిపిస్తుంది? అయితే సంతోషం, ఎందుకంటే ఇంత తొందరగా ఈ మానవ వేదనకి కొంత పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఆశించలే. వాస్తవంగా ఇక్కడ ఒక వ్యాక్సిన్ రావాలంటే సమర్థత రీసెర్చ్ జరిగి తప్ప రాదు. కానీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి మేధస్సుల శాస్త్రవేత్తలు కానీ హోరాత్రులు కష్టపడి ఈ వ్యాక్సిన్ తెచ్చింది కాబట్టి ఇది తప్పకుండా ప్రజలకు ఒక భరోసాని భద్రతనిస్తాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. రాబోయే కాలంలో ఇది దీని నుంచి వెసులుబాటు దొరుకుతుందని చెప్పి ఆశిస్తున్నాను. సరే, అంటే వ్యాక్సిన్ విషయంలో చాలా మందికి అపోహలు ఉన్నాయి, ఈ అపోహలన్నీ తొలగిపోవడానికి ఈ శాఖకు సంబంధించినటువంటి కెప్టెన్గా మీరు ఏం చేయబోతున్నారు? యాక్చువల్గా నేను ఆ మధ్య అనేక రకాల కథనాలు రాస్తున్నప్పుడు, ప్రసారం చేస్తున్నప్పుడు, అరే గింత అధ్వానంగా ప్రచారం చేస్తా ఉన్నారు, అవసరమైతే కెప్టెన్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్గా నేనే మొట్టమొదటి వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పి చెప్పినాను. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ హెడ్ను కాబట్టి తప్పకుండా నేను తీసుకుంటాను. ఎక్కడ పాల్గొనబోతున్నారు, అంటే మీరు ఈ కార్యక్రమంలో ఎక్కడ పాల్గొనబోతున్నారు? అంతేకాదు, నాయకులందరికీ కూడా మీరు ప్రజాప్రతినిధులందరికీ కూడా లేఖలు రాశారు, ఎటువంటి రెస్పాండ్ వచ్చింది? బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే దీని బారిన పడని వ్యక్తి లేడు, దీని వేదన అనుభవించినటువంటి కుటుంబాలు లేవు. సరే, ఎంత మానవులు ఎట్లా ఆగమైందో చూసింది కాబట్టి బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులుగా అందరు పాల్గొనమని చెప్పి లెటర్ రాస్తే బ్రహ్మాండ రెస్పాన్స్ ఉంది, అందరు పాల్గొంటుంటారు. గాంధీ హాస్పిటల్ పాల్గొంటారు. వైద్య శాఖకు సంబంధించి ఓవరాల్గా అంటే 139 సెంటర్లలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? 140 సెంటర్లలో అన్ని రకాల ఏర్పాట్లు, ఏ ప్రోటోకాల్స్ అయితే భారత ప్రభుత్వం మాకు పంపించిందో ఇప్పటికే మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కానీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కానీ మీకు ప్రెస్ మీట్లో చెప్పినారు, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. అంటే సార్, ఇప్పుడు ఈ మొదట వేస్తున్నటువంటి ఈ టీకా హెల్త్ కేర్ వర్కర్లకు మాత్రమే వేస్తారా, ఎటువంటి గైడ్ లైన్స్? ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే హెల్త్ కేర్ వర్కర్స్, డాక్టర్స్ ఇంక్లూడింగ్ మీ, వాళ్ళకి మాత్రమే ఇస్తాం. అంటే మిగతా వాళ్ళకి ఎప్పుడు రాబోతుంది సార్? ప్రభుత్వం ఇండికేట్ చేసినప్పుడు, భారత ప్రభుత్వం ఇండికేట్ చేయాలి, దాన్ని బట్టి ఇస్తాం. ఈ కొంత అపోహలు పడే వాళ్ళకు కావచ్చు, దుష్ప్రచారం చేసే వాళ్ళకు మీరు ఏం సమాధానం? కాలమే వాళ్ళకి పరిష్కారం, కాలమే వాళ్లకు ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నా. ఈ వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలే వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది తప్ప వేరే మార్గాలు లేవు. ఇది స్పష్టంగా చెప్తున్నారు మంత్రి ఈటల మాత్రం. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ కోసం ఎదురు చూశారు, సో వ్యాక్సిన్ వస్తుంది, దీనిపైన ఎటువంటి దుష్ప్రచారం చేయాల్సినటువంటి అవసరం లేదు, నమ్మకంతో వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పి చెప్తున్నారు. అంతేకాదు, ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చేందుకు తానే ముందుండి వ్యాక్సిన్ వేసుకోబోతున్నానని చెప్పి మంత్రి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోహర్ రెడ్డితో కలిసి రాజు, ఎన్టీవీ.